15,000 ग्राम वार्ड सचिवालयाल जगनन्न सुरक्षा क्यांपुलु क्षेत्रस्थायिलोने 11 रकाल सर्टिफिकेट्लु जारी। దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి అమరనాథ్ జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన దాడిశెట్టి రాజా తోనికి ఎనమల చేసిందేమీ లేదని విమర్శలు విజయవాడ 24వ డివిజన్లో గడపగడపకు మన ప్రభుత్వం పెన్షన్లపై చంద్రబాబు బ్యాచ్ నీచ రాజకీయాలు చేస్తుందన్న మల్లాది విష్ణు बजारी रौडील पवन कल्याण व्याख्यलु एम्मेल्येलनु दूषिंचडंपै अंबटि रामबाबु आग्रहं माजी मंत्रि नारायण अवनीति देशमंता तेलुसु अमरावतिलो दोचुकुन्नारनि अनिल विमर्शलु गोदावरी जिल्लालो वैएसआरसीपी गेलिस्ते जनसेन मूसेस्तावा पवन कल्याणकु माजी मंत्रि वेल्लंपल्लि सवाल पवन कल्याण को महनीय पेर्लु पलिके अर्हत लेदु जनसेना अंटे पैकेजी पार्टी अंटू एमएलए ग्रंथि विमर्शलु रच्चकोट्टेंदुके लोकेश पादयात्र चंद्रबाबु वन्नी चेत्त राजकीयालन्न एमएलए काटसानी रामिरेड्डी हैदराबाद औटर रिंग रोड पै मरो एंटर चेंज नार्सिंगलो प्रारंभिंचिन मंत्री केटीआर నిదలు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోంది హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు కేంద్రం భూములు ఇవ్వాలన్న కేటీఆర్ తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు రాష్ట్ర పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగిస్తారని ప్రచారం మేనిఫెస్టోన కాంగ్రెస్ బలం తెలంగాణలోను కర్ణాటక ఫలితమేనన్న బోసరాజు కమ్మం కాంగ్రెస్ సభకు తుది ఏర్పాట్లు భారీ జన సమీకరణలో పార్టీ శ్రేణులు కమ్మంలో పోస్టర్ల కలకలం పొంగులేటితో పాటు అనుచరులకు వార్నింగ్ खम्मं जिल्ला सत्तुपल्लिलो बीआरएस को शॉक मुनिसिपल वाइस चेयरमैन सहा मुग्गुरु काउंसलर्लु राजीनामा जेंटीआर विग्रहानिकि मार्पुलु चेर्पुलु खम्मंलोनि प्राइवेट स्थलंलो एर्पाटुकु निर्णयं ఉగ్రవాద సానుభూతి పరుల విచారణలో కీలక అంశాలు ఆఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడులకు కుట్ర చేసినట్టు గుర్తింపు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ పై సిఏడి విచారణ అరెస్టులకు సిద్ధం చేస్తున్న దర్యాప్తు అధికారులు తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు శ్రీరామ్ సాగర్లోకి స్వల్పంగా వరద इंद्र कीलाद्रिपै शाकंबरी उत्सवालु अम्मवारी दर्शनानिकि भक्तुल रद्दी ढिल्लीलो कार्पोरेट कांग्रेस सदस्सु हाजरैन प्रधानी मोदी केंद्र होंमंत्री अमित षा जुलाई 20 नुंचि पार्लमेंट वर्षाकाल समावेशालु यूसीसी तो पाटु कीलक बिल्लुलु तीसुकुवच्चे योचन ఢిల్లీ బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం ఐదు రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలపై చర్చ మహారాష్ట్ర బస్సు ప్రమాదంలో 26 మంది సజీవ దహనం మృతుల కుటుంబాలకు 7 లక్షల చొప్పున పరిహారం ప్రకటన బ
బస్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం ఏక్నాథ్ షిండే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన గుజరాత్ జానఘడ్లో కాల్వానది ఒక్కరూపం పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు